नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 4వ స్కందం 20వ అధ్యాయం 25 శ్లోకాల వరకు చదువుకున్నాం. సో ఈరోజు 26 నుంచి స్టార్ట్ చేద్దామండి. సో పృథ మహారాజు భగవంతుడికి ప్రార్థనలు చేస్తున్నాడు. సో గత 3 శ్లోకాలుగా భగవంతుడికి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు చూశాము. అయితే మొదటగా ఆయన ఏమన్నారు, నువ్వు దేవతలకు కూడా ఈశ్వరుడివి అని అన్నారు. నువ్వు త్రిగుణాలతోటి బంధింపబడవు. అయితే ఈ త్రిగుణాలతోటి మోహితులు అయినటువంటి ఈ జీవులకి ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే ఉంటారో, వాళ్ళు నిన్ను ఎలా తెలుసుకోగలరు, తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఏవైతే ఈ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయో, ఈ భౌతికమైనటువంటి ఈ కోరికలన్నీ కూడా ఇలాంటి త్రిగుణాలతో బంధింపబడినటువంటి వాళ్ళకి కూడా తీరుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఒక తుచ్చమైనటువంటి కోరికను తీర్చుకోవాలి అనేటువంటి భావన నాకు లేదు. కాబట్టి నాకు నాకు అలాంటి కోరికలు వద్దు. అంటే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కూడా ప్రశంసించడం అనేటువంటిది ఒక ప్రార్థనలో భాగం అన్నమాట. అందుకని ఈయన భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అందులో ఈయన ఏమంటున్నారు అని అంటే, నాకు ఇలాంటి కోరికలు వద్దు, నాకు కావాల్సిన నువ్వు కైవల్యాన్నే ఇవ్వగలవు. అంటే కైవల్యము అనేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది అనమాట. సో అలాంటి దాన్నే నువ్వు ఇలా ఇవ్వగలవు, కానీ నాకు ఆ కైవల్యం కూడా అవసరం లేదు. కైవల్యం కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే, నీ యొక్క నామాన్ని వినడానికి నాకు 1 చెవి 2 చెవులు సరిపోవు, నాకు 10 లక్షల చెవులు ఇవ్వు, అప్పుడు నేను నీ నామాన్ని వినగలుగుతాను. సో నీ యొక్క గొప్పతనాన్ని, నీ కర్మల్ని, నీ లీలల్ని వినాలి అని అంటే నాకు అంత 1 చెవి 2 చెవులు చాలవు, కాబట్టి నాకు అన్ని చెవులు కావాలి అని అంటున్నారు అనమాట. అంటే ఒక శుద్ధ భక్తుడు ఏ విధంగా కోరుకుంటారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా భగవంతుడు ఏ విధంగా కీర్తింపబడతారంటే, ఉత్తమ శ్లోకాలతో కీర్తింపబడతారు. అలాంటి పాద పద్మాల దగ్గర ఉండేటువంటి పుప్పొడి రేణువులు ఏవైతే ఉంటాయో అలాంటిది అనమాట ఆయన యొక్క కీర్తన అనేటువంటిది అని చెప్పారు. కాబట్టి భక్తుల ముఖత వెలువడేటువంటి ఈ దివ్య కీర్తన ఏదైతే ఉంటుందో, అది సుగంధం ఏదైతే ఉంటుందో, పుప్పొడి యొక్క సుగంధం ఏదైతే ఉంటుందో, ఆ పుప్పొడి యొక్క సుగంధం లాంటిది, ఆ సుగంధం ఏం చేస్తుంది అని అంటే, మనలో ఉన్నటువంటి మర్చిపోయినటువంటి భగవానుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మేల్కొల్పుతుంది. అంటే ఇప్పుడు నాకు వినాలి వినాలి, నాకు శ్రవణం ఎక్కువగా ఉండే విధంగా నన్ను ఆశీర్వదించు అని అన్నారు కదండి. మరి ఆ శ్రవణం చేస్తే ఏం లాభం వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. మనం భౌతికంగా ఉండిపోయాం కదండి ఇన్నాళ్ళు, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయాం కదా, ఆ సంబంధం అనేటువంటిది తిరిగి పునఃస్థాపించబడుతుంది అనమాట. అంటే భగవంతుని ఎక్కువగా, భగవంతుడి గురించి ఎక్కువగా వినడం వల్ల మనకి భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధం రివీల్ అవుతుంది. సో మనం మన యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది, మన యొక్క జీవితం యొక్క ఏ విలువ, జీవితం యొక్క ముఖ్యమైనటువంటి విలువలను తెలుసుకోగలుగుతాం, జీవితం యొక్క పర్పస్ని తెలుసుకోగలుగుతాం, తెలుసుకొని శుద్ధ భక్తులమై భగవంతుడికి భగవత్ సేవ చేయగలుగుతాం. ఆ విధంగా చేస్తే మనకి అన్యమైనటువంటి ఏది కూడా మనకి వినలేనంత ఇదిగా, వినడానికి సమయం లేనంత ఇదిగా మనము భగవంతుడి యొక్క నామాలను వినడంలోనే మనం నియుక్తం అవుతాం అన్నమాట. అంతవరకు చదివామండి. సో ఈరోజు 26వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. యశ శివం సుశ్రవ ఆర్య సంఘమే, యశ శివం సుశ్రవ ఆర్య సంఘమే, యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్, కథం గుణం యో విరమేద్వినా పశుం, తీర్యత్ర వవ్రే గుణ సంగ్రహేచ్ఛయా. ప్రభుజీ రేపు చదువుతాను ప్రభుజీ. ఓకే, ఎవరు చదువుతారు? నేను చదువునా ప్రభుజీ? కళావతి మాత చదవండి. భాష్యం కదా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ.
చదివేదా చదివేదా ప్రభుజీ భాష్యము? చదవండి మాతాజీ. ఓకే. భక్తుల భాష్యం కాదు మాతాజీ, ముందు ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే, అంటే అర్థాలా ప్రభుజీ? కాదు మాతాజీ, ట్రాన్స్లేషన్. భావం చదవండి ఓకే. ఫస్ట్. పరమ కీర్తిని ఎడవగు దేవా, విశుద్ధ భక్తుల సాంగత్యమును నీ కర్మల మహిమను ఒక్కమారు వినినను, పశుప్రాయుడైతే తప్ప ఎవ్వడును ఆ పాహచార్యమును త్యజింపడు. ఏ బుద్ధిమంతుడును నిర్లక్ష్యముగా వారి సాంగత్యమును విడువబోడో, నీ అనంత గుణములను దివ్య మహిమలను వినగోరిన లక్ష్మీదేవి కూడా నీ మహిమల శ్రవణ కీర్తనముల పూర్ణత్వమును అంగీకరించినది. ఓకే, హరే కృష్ణ. భగవంతుడి యొక్క దివ్య మహిమలని కనుక గానం చేస్తే, ఆ మహిమలను కనుక ఎవరైతే వింటారో వాళ్ళు మళ్ళీ అలాంటి గానం చేసినటువంటి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళరు. సో వాళ్ళు వాళ్ళ యొక్క శ్రవణ కీర్తనాలకి అలవాటు పడినప్పుడు అలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేరు అని అంటే పశుప్రాయులైనటువంటి వాళ్ళే అని అంటున్నారు. అంటే మనము ఒకవేళ అలాంటి భక్తుల యొక్క సాంగత్యం, అంటే ఎవరైతే విశుద్ధ భక్తులు భగవంతుని యొక్క గానం చేస్తారో, అలాంటి విశుద్ధ భక్తుల యొక్క గానాన్ని మనం వినడానికి సుముఖత చూపించలేకపోతే కనుక, ఒకవేళ దాని మీద మనకి ఇంట్రెస్ట్ రాకపోతే, అది ఎలాంటి వాడికి అయితే ఇంట్రెస్ట్ రాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో పశుప్రాయులు అయితే తప్ప ఎవరైనా సరే అలాంటి వాళ్ళ సాహచర్యాన్ని త్యజించడం, అలాంటి వాళ్ళ యొక్క కీర్తనలు ఎప్పుడూ కూడా వింటూనే ఉంటారనమాట. భక్తుల సాంగత్యం ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంశము. ఆధ్యాత్మికముగా పురోగమించు వారిని ఆర్య అను పదము సూచించును. మానవ చరిత్రలో ఆర్యులు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతముగు జాతికి సంబంధి జాతిగా భావింపబడిరి. వారు వైదిక నాగరికతను అవలంబించియుండుటయే దానికి కారణము. సో ఆర్యులు అంటే ఎవరండి? ఆర్యులు అని ఎవరిని అంటారు? వచ్చిన ప్రభుజీ రాజులు, మొట్టమొదట పరిపాలించిన వాళ్ళు రాజులు, కాదు, దైవభక్తిలో ముందుకెళ్తున్న వాళ్ళని చెప్పారు కదా ప్రభుజీ. ఇప్పుడు ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి వాళ్ళు ఆర్యులు. ఆధ్యాత్మిక విషయాలు చేస్తున్నారు. భక్తుల సాంగత్యంలో ఉండేవాడు ఆర్యుడు. సో భగవంతుడి యొక్క ఎవరైతే భగవంతుడి యొక్క ఉపదేశాలను పాటించేవాడు ఆర్యుడు. ఎవరికైతే ధర్మం తెలుస్తుందో ఆయన ఆర్యుడు. అందుకనే వెనకటి కాలంలో రాజుల్ని వాళ్ళ భార్యలు ఆర్య అని పిలుస్తారు. అంటే ఆర్య అని పిలిచారంటే ప్రయోజకుడు అని అర్థం, ధర్మం తెలిసిన వాడు అని అర్థం. సో అలా ఆర్యుడుగా పిలుస్తారన్నమాట. అంటే ఈ ప్రపంచంలో ఆర్యులు అనేటువంటిది ఒక సపరేట్ జాతిగా గుర్తింపబడతారు. ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ముక్త పురుషులు లాంటి వాళ్ళు అనమాట. అది ఎవరిని పడితే వాళ్ళని ఆర్య అనకూడదు. సో వాళ్ళని ఉన్నతమైనటువంటి జాతిగా భావించబడతారు. సో ఎందుకు అంటే వాళ్ళు వైదిక నాగరికతను అవలంబించి ఉంటారు కాబట్టి, అంటే వేదానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి. ఆర్యవంశము వారే ప్రపంచమంతటను విస్తరించి భారత ఆర్య సంతతిగా ప్రసిద్ధి చెందిరి. చరిత్ర పూర్వం నాటి రోజుల్లో ఆర్యవంశము వారందరూ వేద నియమములను పాటించి ఉండి ఆధ్యాత్మికముగా పురోగమించిన వారైరి. రాజర్షులుగా తెలియబడు ఆ రాజులు క్షత్రియులుగా ఎంత చక్కగా విద్య గడపబడిరి అనగా, ఆధ్యాత్మిక జీవనమున ఎంత పురోగమించిరి అనగా, ప్రజలకు ఇసుమంతైనను కష్టము కలగలేదు. అంటే ఇప్పుడు రాజు అనేటువంటి వాడు, ఇప్పుడు మనము 10th క్లాస్ చదివిన తర్వాత 10+1 10+2కి వెళ్తాం, తర్వాత డిగ్రీకి వెళ్తాం. అంటే డైరెక్ట్గా వెళ్ళి డిగ్రీలో కూర్చోం కదండి. సో ఆ విధంగా రాజు డైరెక్ట్గా వెళ్ళి సింహాసనం మీద కూర్చోరు. రాజు కొంతకాలం పాటు శాస్త్ర అధ్యయనం చేస్తారు. సో శాస్త్ర అధ్యయనం చేసి తపస్సులు చేసి వాళ్ళు ఆధ్యాత్మిక విలువలను పెంచుకొని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొని, భక్తిని పెంచుకొని, ఆ తర్వాత వాళ్ళు రాజసింహాసనం మీదకి వస్తారు. సో అది అలాంటి రాజు పాలన డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి రాజు రాజర్షిగా పనిచేస్తారు. అంటే రాజర్షిగా పనిచేస్తారంటే మనం చేస్తున్నటువంటి కర్మల మీద అటాచ్మెంట్ లేకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి వాడు, భగవత్సేవగా పరిపాలన చేసేటువంటి వాడు రాజర్షి. సో అంటే రాజ్యపాలన కూడా భగవత్సేవే. ఎప్పుడవుతుంది అని అంటే భగవంతుడి ప్రతినిధిగా నువ్వు కనుక పాలన చేస్తే, అంటే భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కనుక నీ పాలన ఉంటే, అప్పుడు
అది రాజ్యపాలన కూడా భగవత్సేవ అవుతుంది. అలా భగవత్సేవగా రాజ్యపాలన చేసేటువంటి వాళ్ళనే రాజర్షులు అని అంటారు. అంటే ఒక ఋషి అంటే ఎవరండి? ఒక ఋషి అంటే శాస్త్రం తెలిసిన వాడు. ఒక ఋషి అంటే ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి వాడు. అలాంటి వ్యక్తిలాగా రాజు ఉంటే అప్పుడు ఆయన రాజర్షి అని అంటారు. ఆర్యవంశము వారు భగవద్గుణ కీర్తనమును గూర్చి చక్కగా ఎరగగలరు. ఇతరులకు ఎటువంటి నిషేధము లేనప్పటికీ ఆర్యవంశములోని వారు ఆధ్యాత్మిక జీవన సారమును శీఘ్రముగా గ్రహించగలరు. అయినచో ఐరోపా దేశస్థుల్లో అమెరికా దేశస్థుల్లో కృష్ణభక్తి భావన అతి సులభముగా విస్తరించుటకు కారణం ఏమిటి? నూతన నివాస స్థానము ఏర్పరచినప్పుడు వారు తమ సామర్థ్యమును నిరూపించరని చరిత్ర పలుకుచున్నను. ప్రస్తుతము మాత్రం విజ్ఞాన శాస్త్ర పురోగతిచే కలుషితము చెంది తరువాత తరం వారు పతితులైరి. తమ మూల ఆధ్యాత్మిక సంస్కృతిని వారు కోల్పోవటే దానికి కారణం. కానీ ప్రస్తుతం తరము వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును శ్రద్ధగా అనుసరించుచున్నారు. వారితో సాంగత్యమును ఏర్పినటువంటి ఇతరులు కూడా విశుద్ధ భక్తుల ముఖత వచ్చి హరే కృష్ణ మహామంత్ర కీర్తనములు వినుచు ఆ దివ్య నామ ధ్వనిని ముగ్ధులగుచున్నారు. ఆర్యులు కీర్తించినప్పుడు దివ్యనామ ధ్వని అతి ప్రభావశీలముగా ఉండును. అందుడు ఒకవేళ ఆర్య వంశములకు చెందిన వైష్ణవుడు కాగలడు. ఆ మంత్రధ్వని ప్రతి ఒక్కరిపై గొప్ప ప్రభావం చూపడియే దానికి కారణం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఒక శుద్ధ భక్తుడు అంటే ఒక ఆర్యుడిగా చెప్పబడేటువంటి వాడు ఏదైనా ఒక కీర్తన చేశారనుకోండి, ఆ కీర్తనకి చాలా ప్రభావితం ఉంటుందన్నమాట. ఎవరినైనా సరే ప్రభావితుల్ని చేయగలరు. అందుకనే ప్రభువాదుల వారి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ కీర్తన చేస్తే అందరూ ముగ్ధులైతారు. అందరూ కూడా ఆయన్ని ఆకర్షించారు, అందరూ కూడా ఆయనకి ఫాలోవర్స్ అయ్యారు, అందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని అవలంబించడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఒక అనాగరికమైనటువంటి వ్యక్తి కూడా, ఒక జంతు జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి కూడా చివరికి ఒక శుద్ధ భక్తుడి నోట్లో నుంచి వచ్చినటువంటి మంత్రాన్ని విన్న తరువాత ఆ వ్యక్తి కూడా శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. అది ఎంత ఈజీగా వాళ్ళని భక్తులు చేశారు అని అంటే, దీనికి శక్తి సామర్థ్యము లేకపోతే భౌతికంగా ఉన్నతి అవసరం లేదు. ఒక వ్యక్తిని భక్తుడిగా మార్చాలంటే ముందు మనలో భక్తి ఉండాలి. మనం భక్తులమైతే ఇంకొకళ్ళని భక్తులుగా మార్చడానికి అవుతుంది. అలా ఇప్పుడు అందుకనే ప్రభుపాదుల వారు అంత గొప్ప ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన కీర్తన చేస్తే ఇంతమంది భక్తులుగా మారగలిగారు చాలా సులువుగా. అందుకని చెప్తున్నారు చూడండి ఇక్కడ, ఆర్యవంశములకు చెందిన వాడు కాకపోయినను ఆ మంత్ర శ్రవణము చే వైష్ణవుడు కాగలడు. ఆ మంత్రధ్వని ప్రతి ఒక్కరిపై గొప్ప ప్రభావమును చూపడియే దానికి కారణము. నారాయణుడు నిత్య సహచరుని యొక్క లక్ష్మీదేవి కూడా దేవదేవుని మహిమలను ప్రత్యేకించి వినగోరినదని పృథ మహారాజు పలుకుచున్నాడు. విశుద్ధ భక్తుడు భక్తురాండ్రైనటువంటి గోపికల సహచర్యమును కోరి ఆమె తీవ్ర తపస్సును వదిలించింది. హరే కృష్ణ మహామంత్రమును నిరంతరముగా అనేక సంవత్సరములు జపించుటకు బదులు దానిని ఆపి కైవల్యము కొరకు యత్నించవచ్చును కదా అని నిరాకారవాది ప్రశ్నించే అవకాశము కలదు. ఆ మంత్ర కీర్తనము పట్ల గల ఆకర్షణ ఎంత తీవ్రమైనదనగా పశుప్రాయుడైతే తప్ప మనుషుడు దానిని విడవజాలడని మృద మహారాజు పలుకుచున్నాడు. ఈ దివ్య నామోచ్చారణతో దైవ వశమున ఒక్కమారు సంపర్కము కలిగినను పరిస్థితి ఆ విధంగా ఉండగలదు. కేవలం పశువే హరే కృష్ణ మహామంత్ర జపమును చేయకుండును అని పృథువు నిక్కచ్చిగా ఈ సందర్భమున పలికినాడు. పశువులు కాక నిజముగా బుద్ధిమంతులను ఉన్నతులను మానవత కలిగిన వారును అగు నాగరిక మనుషులు హరే కృష్ణ 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 హరే 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 నామ హరే రామ 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 హరే హరే అని మహామంత్ర నిరంతర కీర్తనము ఎన్నడను విడవజాలరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైకుంఠంలో విష్ణు భగవానుడు సేవలు చేసేటువంటి లక్ష్మీదేవి కూడా ఎప్పుడైతే కృష్ణుడు గోలోక ఈ యొక్క వృందావనంలో రాసలీలలు చేస్తుంటే, అంటే ఈ రాసలీలలో ఏం చేస్తారండి, గోపికలందరూ కూడా కృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క నామానికి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు అందులో అంత మధురం ఏముంది, ఆ మధురాన్ని నేను కూడా చూడాలి అని చెప్పేసి లక్ష్మీదేవి వృందావనానికి వస్తారు. అంటే లక్ష్మీదేవి అంతటా ఆమె స్వయంగా భగవానుడితోనే ఉండేటువంటి ఆమె
హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం అంత ఉంది కాబట్టి అక్కడికి ఆమె రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఆ ఆకర్షణ అనేటువంటిది అంత తీవ్రమైనది, ఎవరికైనా సరే ఆకర్షణ రావాలి, ఆకర్షణ రాకపోతే మనం పశుప్రాయంగానే ఉండిపోయినట్లు, అంటే జంతు స్థాయిలోనే ఉన్నట్లు తప్ప మనిషి స్థాయిలోకి వచ్చినట్లు కాదు అని చెప్తున్నారు. కేవలం హరే కృష్ణ మహామంత్రంని చేయకపోతే చేయని వాడు నిక్కచ్చిగా పశుప్రాయుడే అనేటువంటి విషయాన్ని ఇక్కడ పృథ మహారాజు కూడా తెలియజేస్తున్నారు. అత భజే త్వా కిల పురుషోత్తమం. గుణాలయం పద్మ కరేవలాల సహాన్. అప్యామయోరేక పతి స్పృధో కలి. నస్యాత్ కృతత్వచ్చరణైకతానయో. భగవానుడు సమస్త దివ్య గుణ నిధి అయినందున అతని పాదపద్మ సేవలో నేను ఇప్పుడు నిలువగోరి కమలధారిణి యొక్క లక్ష్మీదేవి వలె సేవ చేయు వాంచింతును. లక్ష్మీదేవి మరియు నేను ఒకే సేవలో ఏకాగ్రముగా నియుక్తమై ఉందుము గనుక మా ఇరువురి నడుమ కలహము కలుగునేమో అని నేను భయపడుతున్నాను. భగవంతుడికి పాదాలకి సేవ చేసేది లక్ష్మీదేవి కదండి, అంటే నాకు కూడా నీ పాదాలకి సేవ చేయాలని ఉంది, నేను కూడా నీ పాదాలకి సేవ చేస్తాను, మరి నేను లక్ష్మీదేవి కలిసి కనుక సేవ చేస్తే మా ఇద్దరి మధ్యలో ఎక్కడ పోటీ వస్తుందో, మా ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమో అని చెప్పేసి నేను భయపడుతున్నాను అని అంటున్నారు అనమాట. అంటే ఈయన కోరుకుంటుంది ఏంటంటే భగవంతుడి పాదాలకి సేవ అనమాట. చదువుతారు మాతాజీ ఎవరైనా? అదమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. భాష్యం: భగవానుడిచట అఖిల పురుషోత్తమాయ అంటే అఖిల సృష్టి ప్రభువు అని సంబోధింపబడినాడు. పురుషుడు అనగా భోక్తే అని, ఉత్తమ అనగా సర్వశ్రేష్ఠుడని భావము. విశ్వంలో అనేక రకములకు పురుషులు అంటే భోక్తలు కలరు. వారిని బద్ధులు, ముక్తులు, నిత్యులు అనచు మూడు తరగతులుగా విభజింపవచ్చును. భగవాను నిత్యులలో పరమనిత్యుడని అంటే నిత్యో నిత్యాన వేదములలో వినపడును. భగవానుడు జీవులు నిత్యులే, కానీ పరమనిత్యులు విష్ణుతత్వములే. విష్ణు భగవానుడు మరి అతని విస్తారం అనమాట. కనుక నిత్యుడైన పదము దేవదేవునికి అనగా శ్రీకృష్ణుడు మొదలుకొని మహావిష్ణువు, నారాయణుడు, శ్రీకృష్ణు ఇతరాంశములకు అన్వయించను. బ్రహ్మ సంహిత అంటే రామాతి మూర్తిషు అందు తెలుపబడినట్లు రాముడు, నృసింహుడు, శ్రీవరాహము మరి ఇతర అవతారముల వంటి కోట్లాది విష్ణు విస్తారములు కలవు. వారందరూ నిత్యులని పిలువబడదురు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే భగవానుడు ఇక్కడ అఖిల పూర్ణ పురుషోత్తమాయ అనేటువంటిది అంతా సంబోధించబడ్డాడు. అంటే పురుషుడు అంటే అన్నిటినీ అనుభవించేటువంటి వాడు, భోక్త అనమాట. అయితే ఎన్ని రకాలుగా ఉంటారు అని అంటే, ఒకటి నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పటికీ ఎటర్నల్ గా ఉండేటువంటి వాడు. అది ఎవరు అని అంటే వైకుంఠంలో ఉండేటువంటి భగవానుడు. అసలు ఆయన ఎప్పుడు ఉంటారు, ఆయన లోకం ఎప్పుడు ఉంటుంది? మరి వైకుంఠ లోకాల్లో ఒక్క భగవానుడు ఒక్కడే ఉంటారా అంటే కాదు, భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఉంటాయి కదండి. సో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠం ఉంటుంది ఆధ్యాత్మిక లోకంలో. సో అలా వైకుంఠ లోకాల్లో ఉండేటువంటి ఎవరైనా సరే, ఏ అవతారమైనా సరే నిత్యో నిత్యానాం అనేటువంటి పదంతో వేదాల్లో చెప్పబడింది. అంటే వాళ్ళు నిత్యులు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళు కాకుండా అంటే వాళ్ళు భోక్తలు. ఆ భోక్తగా వాళ్లే కాకుండా మనం కూడా భోక్తలం అనే మనం అనుకుంటాం. కానీ మనకి ఆయనకి తేడా ఏమిటంటే మనం నిత్యులం కాదు, మనం బద్ధులం. మనం బద్ధులము అని అంటే ఏమిటి అని అంటే మనం ఈ లోకంలో బంధింపబడి ఉన్నాము. సో అలాంటి వాళ్ళని నిత్యులని అనరు. ఇంకొక రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి సిద్ధులు. సిద్ధులు ఎవరు అని అంటే భౌతిక లోకంలోనే ఉన్నా కానీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అర్హతని సాధించినటువంటి వాళ్ళు అనమాట. అంటే సిద్ధులు అనమాట వాళ్ళు. అంటే ముక్త పురుషులు అని అంటాం వాళ్ళని. అంటే ముక్తి సాధించడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు భౌతిక లోకంలోనే ఉంటారు కానీ వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి వ్యక్తికి ఎలాంటి కర్మలు ఉంటాయో అలానే ఉంటారు. ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాడికి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వాడికి మాయా ప్రభావం ఉండదో, అలానే ఇక్కడ భౌతిక లోకంలో ఉన్నా కానీ వాడి మీద మాయ ప్రభావం ఉండదు.
సో అలాంటి స్థాయికి చేరినటువంటి వాళ్ళని ముక్త పురుషులు అని అంటారు. సో ఇక్కడ కొన్ని అవతారాలు ఇచ్చారండి, రాముడు, నృసింహుడు, శ్రీవరాహము, ఇంకా ఇతర అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి అంటే కోట్ల కొలది ఉన్నాయి విస్తారాలు భగవంతునివి. ఇవన్నీ కూడా ఈ అవతారాలన్నీ కూడా నిత్యులు అని పిలువబడతారు. చాలండి మాతాజీ. ఏనాడును ఈ భౌతిక జగత్తునకు రాని జీవులను ముక్తులు అని పదమును సూచించును. ఇక ఈ భౌతిక జగం నందే దాదాపు శాశ్వతముగా నిలిచిండు జీవులు బద్ధులు అనబడుతురు. ప్రకృతి యొక్క త్రివిధ తాపముల నుండి బయటపోయటకు మరియు జీవితమును భోగించుటకు బద్ధులైన వారు భౌతిక జగత్తులో తీవ్రముగా యత్నము చేయుచుండగా ముక్తులు మాత్రము అది వరకే తరించియుందురు. ముక్తులు ఈ భౌతిక జగత్తునకే రారు. విష్ణు భగవానుడు ఈ భౌతిక జగత్తునకు ప్రభువు. అతడు ప్రకృతి చే నియంత్రింపబడేది ప్రశ్నయే ఉదయించదు. అందువలననే అతడు ఇచ్చట పురుషోత్తముడని అనగా పురుషులలో ఉత్తముడని సంబోధింపబడెను. కనుక విష్ణువును జీవతత్వమును సరిపోల్చ చూచుట లేదా వారిని ఒకే స్థాయిలో ఉన్న వారిగా భావించడం గొప్ప అపరాధము. మాయావాది తత్వవేత్తలు జీవులను మరియు భగవాన్ని సమానపరిచి వారిని ఏకమని భావించరు. కానీ అది విష్ణు భగవాన్ చేసేది ఘోరాపరాధమే కాగలదు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి. సో ఇక్కడ మరి నిత్యుడికి ముక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఒకటి అర్థమైపోయింది. రెండవది భద్రుడికి ముక్తుడికి ఉన్నటువంటి తేడా కూడా చెప్పేశారు. ఇప్పుడు భద్రుడు ఏమవుతారు అని అంటే బద్ధ జీవులు ఈ యొక్క భూమి మీద అనంతకాలం పాటు ఉండిపోతారు. వాళ్ళకి వైకుంఠలోకానికి వెళ్ళేటువంటి ప్రాప్తి ఉండదు. ఎందుకంటే అన్ని పాపాలు చేసి ఉన్నారు కాబట్టి, లేదంటే పుణ్యాలు చేసి ఉన్నారు కాబట్టి. అంటే పుణ్యాలు చేసిన వాళ్ళు ఉండరు అని కాదు, పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా బద్ధులే, పాపాలు చేసిన వాళ్ళు కూడా బద్ధులే. ముక్తులు మాత్రం ఈ రెండింటికి అతీతంగా ఉంటారు. అయితే మరి ముక్తులు ఈ భౌతిక లోకంలోనూ ఉన్నారు, మేము కూడా ఈ భౌతిక లోకంలోనే ఉన్నాము. మరి మాకు త్రివిధ తాపాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి త్రివిధ తాపాలు ఉండవా అంటే వాళ్ళకు ఉండవు. త్రివిధ తాపాలు ఏమిటని చెప్పుకున్నామండి ఇంత ముందు, గుర్తుందండి ఎవరికైనా త్రివిధ తాపాలు అంటే? ఆధ్యాత్మిక, 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 ఆది దైవిక, ఆది భౌతిక. అంటే ఈ ఈ భద్దులకి మాత్రమే ఈ యొక్క తాపాలు ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక అంటే తనకు తానుగా కొని తెచ్చుకున్నటువంటి కష్టాలు. అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ప్రతిదానికి నేనే కారణం. ఆది భౌతిక అంటే నా ప్రమేయం లేకుండా నాకు కలుగుతున్నటువంటి కష్టాలు, నా చుట్టుపక్కల వాళ్ళతోటి, లేదా నా కుటుంబ సభ్యుల వలన, నా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన, ఈ సమాజంలో, ఈ భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి బాహ్యమైనటువంటి అంశాలు నన్ను డిస్టర్బ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఆది భౌతిక క్లేశాలు అంటారు. ఇక ఆది దైవిక క్లేశాలు అంటే ప్రకృతి పరంగా ఏర్పడేవి, ప్రకృతి నుంచి మనకు వచ్చేటువంటి కష్టాలు. అంటే దాని మీద మన కంట్రోల్ లేదు కదండి, అవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలలాగా మనం అనుభవిస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా ముక్త పురుషుల్ని కలత చెందనివ్వు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా, భౌతికంగా వాళ్ళు అనుభవిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నా, వాళ్ళు ఆ బాధలకి వాళ్ళు స్పందించరు. కానీ అలానే నిత్యుడైనటువంటి భగవానుడికి కూడా ఈ మూడు ఉండవు. కాబట్టి ఈ మూడు లేనటువంటి వాళ్ళు వాళ్ళైతే, మూడింటిని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ బద్ధ జీవులమైనటువంటి మనము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా అందుకని విష్ణువుని జీవతత్వంతో సరిపోల్చరాదు, లేకపోతే విష్ణువు కూడా భగవంతుడు, అంటే భగవంతుడు కూడా జీవుడి స్థాయిలోనే ఉన్నారు అని అనడం అనేటువంటిది తప్పు. మాయావాద సిద్ధాంతం అదే చెప్తుంది. మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మ ఒక్కటే, నేను పరమాత్మ ఒక్కటే అనేటువంటి విషయం చెప్తారు. లేదంటే భగవంతుడు నేను ఒకటే అని చెప్తారు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందుకనే అందరినీ ఆ నారాయణ, ఈ నారాయణ, దరిద్ర నారాయణ అని అంటారు. సో ఇదంతా కూడా మాయావాద తత్వం. ఈ మాయావాద తత్వాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, అంటే భగవాను యొక్క స్థాయిని దించి మాట్లాడుతున్నట్టు మనం, భగవానుడి యొక్క స్థాయిని దించి మాట్లాడితే భగవంతుడు ఏడ అపరాధం చేసినట్టు మనం. సో అది ఎంత అపరాధం అంటే, ఇప్పుడు ఈ మాయావాదులు ఏముంటారు, వాళ్ళు భక్తి చేస్తారు, వాళ్ళు కూడా భక్తి గురించి మాట్లాడతారు, కాకపోతే భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందుకని నిరాకారాన్ని భగవంతుడుగా అనుకుంటారు, లేకపోతే నిరాకారంలో లీనమైపోవడం ముక్తి అని అనుకుంటారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క రూపానికి అపరాధం చేస్తూ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ నిరాకార
బ్రహ్మతేజం ఏదైతే ఉందో అందులో లీనమవ్వాలి అని కోరుకుంటున్నారో ఆ అపరాధం వల్ల వాళ్ళు కోరుకున్నటువంటి కైవల్యాన్ని కూడా వాళ్ళు పొందలేరు. భగవంతుడు అపరాధం చేసినటువంటి వాడు భగవద్ధామానికి వెళ్ళలేడు. భగవంతుడు అపరాధం చేసినటువంటి వాడు చివరికి నిరాకార బ్రహ్మంలో కూడా చేరలేరు. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడు అపరాధం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? నరకానికి. నరకానికి వెళ్తారు. కానీ వాళ్ళు అనుకుంటారు, మేము భక్తిలో పురోగమిస్తున్నాము, మేము నిరాకారం వరకు చేరుకుంటాం, మా జ్ఞానం బాగుంది, మేము చాలా అశుద్ధిగా ఉన్నాం, మేము నిరాకారంలో లీనమైపోవడమే ఇప్పుడు శరీరం వదిలేస్తే అనుకుంటారు. కానీ భగవంతుడి రూపానికి అపరాధం చేసిన తర్వాత వాళ్ళు నిరాకారంలో లీనమవడం కాదు కదా, కనీసంగా ఈ లోకంలో మళ్ళీ తిరిగి మానవ జన్మ పొందడానికి కూడా అర్హులవ్వరు, నరక లోకాలకి వెళ్ళిపోతారు అనమాట. అది ఘోర అపరాధం కాబట్టి. అందుకనే నిరాకారవాదుల కంటే కొంతవరకు బ్రహ్మవాదులు నయం. బ్రహ్మవాదులు కూడా నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారు, నిరాకారవాదులు మాయావాదులు కూడా నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారు. కానీ బ్రహ్మవాదులు ఎలా అంటే, వాళ్ళు బ్రహ్మవాదులు భగవంతుడి యొక్క రూపం గురించి వాళ్ళకి తెలియదు, భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆరాధన కూడా నిరాకార బ్రహ్మానికే ఆరాధన చేస్తారు. అందుకనే వాళ్ళు నిరాకార బ్రహ్మం దగ్గరికి వెళ్ళడానికి, నిరాకార బ్రహ్మంలో లీనం అవ్వడానికి ఒక అవకాశం ఉంది. కానీ మాయావాది సిద్ధాంతం ఏదైతే ఉందో, రూపం ఉంది కానీ నిరాకారమే ఆ రూపంగా మారి మనకి అవతారం తీసుకొని ఇక్కడికి వస్తుంది. అంటే కృష్ణుడుగా వచ్చారు, రాముడుగా వచ్చారు అంటే నిరాకారం నుంచి వచ్చారు అని అంటారు. ఇది అపరాధం. అంటే తెలిసి అపరాధం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళని నిరాకారవాదులు అని అంటారు. అంటే వీళ్ళకి రూపం ఉందని తెలిసినా ఆ రూపం నిరాకారం నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది మరి రూపం నిరాకారం నుంచి అని అంటే, మనలాంటి నిరాకారానికి చేరాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ రూపం మాధ్యమంగా ఉంటుంది, ఈ రూపం మాధ్యమంతో మనం నిరాకారం వరకు చేరుకోవచ్చు అని అనుకుంటారు అన్నమాట. అది భగవంతుడి రూపానికి వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధం. అలా అపరాధం చేయటం వల్ల వీళ్ళు నరకానికి వెళ్తారు. అదే బ్రహ్మవాదులు రూపమే లేదనుకుంటారు కాబట్టి కనీసంగా నిరాకార బ్రహ్మం వరకైనా వెళ్ళగలుగుతారు. అంతకు మించినటువంటి రూపం ఒకటి ఉంది, ఆ రూపం ఇంకా దానికి వెనకాల ఉంటుంది, ఆ ఈ బ్రహ్మతేజం కూడా ఆ రూపం నుంచే వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం భగవాన్ కల్పిస్తారు వాళ్ళకి. అందుకనే వాళ్ళు మళ్ళీ గొప్ప జన్మలు తీసుకుంటారు, గొప్ప భక్తుల సాంగత్యాన్ని పొందుతారు, భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క రూపం గురించి అధ్యయనం చేస్తారు, భగవంతుడి యొక్క భక్తిని పెంచుకుంటారు, అప్పుడు భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. అంటే ఒక స్టెప్ స్లోగా అయినా సరే భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఒక రెండు జన్మల్లోనో ఒక జన్మలోనో కలిగే విధంగా భగవంతుడు వాళ్ళకి కలుగజేస్తారు. అంటే ప్రభుజీ, బ్రహ్మవాదులు జీవ ఆత్మ పరమాత్మ వేరనేది మాత్రం నమ్ముతారు. బ్రహ్మవాదులు కూడా ఆత్మ పరమాత్మ ఒకటనే అనుకుంటారు. బ్రహ్మవాదులు కూడా ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే నిరాకారం అని అనుకుంటారు. కాకపోతే ఆకారం ఒకటి ఉన్నటువంటి భగవానుడు ఉన్నాడు అని అనుకోరు వాళ్ళు, భగవంతుడికి ఆకారమే లేదనుకుంటారు వాళ్ళు బ్రహ్మవాదులు. కానీ నిరాకారవాదులు ఏమంటారు, భగవంతుడికి ఆకారం ఉంది కానీ ఆ ఆకారం నిరాకారం నుంచి వచ్చింది అని అంటారు. అంటే భగవంతుడు ఆకారం కంటే కూడా నిరాకారం సుప్రీం అనుకుంటారు వాళ్ళు, ఎక్కువ అనుకుంటారు. ఓకే ప్రభుజీ, అందుకని వాళ్ళు కూడా పూజలు చేస్తారు, భగవంతుడి రూపానికి పూజ చేస్తారు. ఎందుకు రూపానికి పూజ చేస్తున్నావు అని అంటే, ఈ రూపానికి పూజ చేస్తే, ఈ రూపాన్ని ధ్యానిస్తే నేను నిరాకారానికి చేరుకుంటా అంటారు. అంటే మనకి భక్తి రావడం కోసం, మనకి భక్తి పెరగడం కోసం, మనం నిరాకారం వరకు చేరడం కోసం మనం భగవంతుడి యొక్క రూపాన్ని అడ్డం పెట్టుకుంటాం. అంటే భక్తి అనేటువంటిది ఒక సాధన. మరి నిరాకారానికి పోయి ఏం చేస్తావు అని అంటే, అప్పుడు నాకు ఇక భక్తి అవసరం లేదు, భక్తియుత సేవలు అవసరం లేదు, నేను హాయిగా నిరాకారంలో ఎలాంటి కర్మని చేయను, నేను ఇప్పుడు ఈ లోకంలో ఉన్నది ఒక రూపం తీసుకుని ఉన్నాను, ఈ రూపమే నేను పడుతున్నటువంటి కష్టాలకి కారణము, అందుకనే నాకు రూపం లేని స్థితికి వెళ్ళగలుగుతాను. నేను రూపం లేని స్థితికి వెళ్తే ఇప్పుడు రూపంలో ఉండి నేను చేస్తున్నటువంటి కష్టాలు, నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ ఇక నాకుండవు అలా అనుకుంటారు. అందుకని భగవంతుడికి కూడా రూపం లేకుండా చేసేసారు వాళ్ళు. భగవంతుడికి రూపం లేదు అని ఎందుకు అంటారంటే, నాకు రూపం ఉంది, భగవంతుడికి రూపం ఉంది. మరి నాకు రూపం ఉంది, భగవంతుడికి రూపం ఉంటే భగవంతుడు కూడా నాలాంటి వాడేనా? కాదు కదా, భగవంతుడికి నాకంటే ఎక్కువ స్థాయిని ఇవ్వాలి కదా, అందుకని భగవంతుడికి రూపం లేదు. ఇంకొకటి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటికీ కారణం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ రూపం. సో భగవంతుడికి రూపం లేదు కాబట్టి నేను కూడా ఈ రూపాన్ని కోల్పోతే అప్పుడు నాకు ఈ కష్టాలు ఉండవు.
అని చెప్పేసి నిరాకారాన్ని సుప్రీం పర్సన్ గా తీసుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు నిరాకారంలో చేరితే ఇక ఆకారం అనేది లేదు, ఇక ఇంకా కష్టం లేదు, సుఖం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అర్థమైంది మాతాజీ? ఓకే ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. ఉన్నతుడగు వ్యక్తి తక్కువ స్థాయిలో నున్నవానిచే పూజింపబడుట అర్చింపబడుట భౌతిక జగత్తులో మన స్వానుభవమే. అదే విధంగా పరమోత్కృష్టుడగు పురుషోత్తముడు అంటే దేవదేవుడగు శ్రీకృష్ణుడు లేదా విష్ణువు సదా అన్యులచే అర్చింపబడును. కనుకని పృథు మహారాజు విష్ణు పాద పద్మ సేవలో నిలపవలనని నిశ్చయించుకును. పృథువు విష్ణు అవతారముకని భావింపబడిను, శక్తావేశ అవతారమై ఉన్నాడు. ఈ శ్లోకంలో గుణాలయం అను మరి యొక్క విశేష పదం కలదు. విష్ణు సమస్త దివ్య గుణములకు ఆకారము వంటి వాడని అది సూచించును. మాయావాద తత్వవేత్తల నిరాకార భావనలో పరతత్వమును నిర్గుణమని అంటే గుణరహితము అని తలుతురు. కానీ వాస్తవమునకు భగవానుడు సమస్త సద్గుణములకు ఆకారమై ఉన్నాడు. భక్తుల ఎడ మృగ్గు చూపుట అతని అతి ముఖ్యమైన గుణములలో ఒకటి. అందులకే అతడు భక్తవత్సలుడని పిలువబడెను. భగవంతుని పాదపద్మములకు సేవ చేయవలనని భక్తులెల్లా వేళలా ఉబ్బీలుచుందురు. భగవానుడు కూడా వారి ప్రేమయుత సేవను గ్రహింప ఉత్సాహంతో ఉండును. అట్టి పరస్పర వినిమయమైన పెక్కు దివ్య వ్యవహారములను అనేక దివ్య కార్యములనబడును. సర్వజ్ఞాత, సర్వవ్యాప్తి, సర్వశక్తి మంతుడు, సర్వకారణ కారణుడు, పరతత్వము, సర్వానంద నిధి, సమస్త జ్ఞాన నిధి, సమస్త మంగళకరుడు వంటి భగవానుని కొన్ని దివ్య గుణములు. భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ పృథు మహారాజు ఏమంటున్నారు, నేను కూడా నీ పాద పద్మాలకి సేవ చేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఎలివేటెడ్ సోల్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించారో, ఎవరైతే ముక్త స్థాయిలో ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అనేటువంటి కోరిక వస్తుంది, లేదంటే మిగిలిన వాళ్ళకి రాదు. అయితే ఇక్కడ మనం కూడా చాలా మందికి సేవలు చేస్తున్నాం కదండి. ఉన్నతమైనటువంటి వ్యక్తికి, కొంచెం ఉన్నతంగా లేనటువంటి వ్యక్తి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన గొప్పవాడు, మా ఇంట్లో గొప్పవాడు, లేకపోతే మా గ్రామంలో గొప్పవాడు, లేకపోతే మా మండలంలో గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళకు కూడా పూజలు చేస్తుంటారు. సినిమా యాక్టర్స్ కూడా గుళ్ళు కడతారు. చాలా మంది వ్యక్తులకు కూడా పూజ చేస్తూ ఉంటారు. వ్యక్తి పూజ అంటారు దీన్ని. మరి ఈ పూజని తమోగుణయుతమైనటువంటి పూజ అంటారు. ఇలాంటి పూజ వల్ల మనకి ఏ లాభము ఉండదు. ఒక వ్యక్తికి పూజ చేయడం మానేయాలి, భగవంతుడికి మాత్రమే పూజ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. తప్ప వ్యక్తి పూజ అనేటువంటిది అది మనల్ని తమోగుణంలో ఉంచుతుంది. అందుకని ఇక్కడ చూడండి, భగవానుడి యొక్క శక్తితోటి ఏ వ్యక్తి సమానం కాదు. భగవంతుడి నుంచి పొందినటువంటివే ఇవన్నీ కూడా. చివరికి పృథు మహారాజు కూడా శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అవతారమైనటువంటి పృథు మహారాజు కూడా ఏమంటున్నారండి, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అని అంటున్నారు. అంటే భగవంతుడే స్వయంగా అవతారం తీసుకుని వచ్చినా కానీ మస్ట్గా చేయాల్సింది ఏమిటి అని అంటే భక్తి. మనమేమో భక్తిని ఒక ఆప్షన్ చేశాము, కానీ అది ఆప్షన్ కాదు, అది మస్ట్. అదే విషయం మనకి ఇక్కడ పృథు మహారాజు ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. లక్ష్మీదేవితో పాటు తాను కూడా భగవాన్ని సేవింప పృథు మహారాజు కోరాను. కానీ ఆ కోరిక యొక్క భావము అతడు మధుర స్థితిలో, మధుర రస స్థితిలో ఉన్నాడని కాదు. లక్ష్మీదేవి మధుర రస భావనలో భగవత్ సేవలో నిలిచినది. భగవాన్ వక్షస్థలమే తన నివాస స్థానం అయినప్పటికీ ఆమె భక్తురాలిగా భగవాని పాద పద్మ సేవలోని ఆనందం అనుభవించను. పృథు మహారాజు దాసిరస భావనలో భగవత్ సేవా భావన అనమాట. ఉన్నందున భగవత్ చరణార విందములనే తలుచుచుండెను. అతడు లక్ష్మీదేవిని జగన్మాతగా తలుచున్నట్లు రాబో శ్లోకమును బట్టి మనకు విదితము కాగలదు. కనుక మధుర రస స్థాయిలో ఆమెతో అతడు పోటీ పోట అనేది ప్రశ్నయే ఉదయించదు. అయినను తాను అంటే పృథువు భగవత్ సేవలో నెలకొనుటను లక్ష్మీదేవి అపరాధంగా భావించినేమో అని అతడు భయపడను. అనగా ఆధ్యాత్మిక జగంలో కొన్ని మాలు భగవత్ సేవా విషయమున భక్తులలో పోటీ కలుగుతున్నదని ఇక్కడ సూచించుచున్నది. కానీ అటువంటి పోటీ ఈర్షారహితముగా నుండును. వైకుంఠ లోకములలో భక్తుడు భగవత్ సేవలో పురోగమించినచో ఇతరులు అతని శ్రేష్టముగు సేవను గాంచి ఈర్షపడక తాము కూడా సేవా స్థాయికి రావాలని మనసారా వాంతింతురు. హరే కృష్ణ. సో ఇక్కడ మరి లక్ష్మీదేవి చేసేటువంటి భగవంతుడి పాద పద్మాల సేవ, మరి పృథు మహారాజు చేయాలి అనుకున్నటువంటి పాద పద్మాల సేవలో తేడా ఉంది.
లక్ష్మీదేవి సేవ వచ్చేసి మధుర భావంలో ఉంటుంది, ఇక్కడ ఈయన సేవ వచ్చేసి దాస్య భావంలో ఉంటుంది. రెండు భావాలు వేరు. సో అలాంటి రెండు భావాలు వేరైనప్పుడు, ఆ రెండు భావ చేసే సేవ ఒకటి అయినా కానీ రెండు భావాలు వేరైనప్పుడు, అంటే ఆ బంధం వేరు. అంటే భగవంతుడితోటి లక్ష్మీదేవికి ఉన్నటువంటి బంధం వేరు, భగవంతుడితోటి పృథమహారాజుకు ఉన్నటువంటి బంధం వేరు. బంధం వేరు కారణంగా వేరు వేరు భావాలు ఉంటాయి, వేరు వేరు భావాల మధ్య పోటీ అనేది ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఒకే సేవని ఇద్దరు చేసినా కానీ వాళ్ళ మధ్య పోటీ అనేది ఉండదు, వాళ్ళ యొక్క భావాలలో ఉండాలంటే తేడా. అంటే ప్రతి భావానికి భగవంతుడు ఆ విధంగా స్పందిస్తారు అన్నమాట. సో భగవత్ సేవ విషయంలో భక్తుల మధ్య పోటీ అనేది ఉండదు. సో ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళకి మాత్రమే ఆ పోటీ ఉండదు, ఆ ఈర్ష్యాతనం ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. జగ జనన్యాం జగదీశ వైశసం కర్మణి సమీహితం. కరోషి ఫల్గవ్యురు దీనవత్సల స్వయేవ దిష్ణే అభిరతస్య కింతయా. జగదీశ్వర లక్ష్మీదేవి జగజ్జనని అయినను తాను చేసిన సేవలో చొరబడి తాను మిగులు అనురక్తురాలై ఉన్న స్థితిలోనే వర్తించినందుకు నా ఎడ వృద్ధురాలు అగునని నేను తలంచుచున్నాను. ఆయనను ఏదేని అపార్థము జరిగినను నీవు నా పక్షమే వహించడం అనే నమ్మకముతో ఉన్నాను. ఏలయన నీవు దీనవత్సలుడువు మరియు అల్పమగు సేవను కూడా ఘనమైనదిగా భావించేవాడు అయి ఉన్నావు. కనుక ఆమెకు కోపం వచ్చినను నీకెట్టి హాని లేదని నేను తలంచుచున్నాను. ఆత్మతృప్తుడు వగు నీకు ఆమెతో పని లేదు. భగవంతుడికి లక్ష్మీదేవి కూడా సేవ చేస్తున్నారు, కానీ లక్ష్మీదేవి సేవల ద్వారా ఆయన తృప్తి పొందుతున్నారు అంటే లేదు. అంటే మనకి అనిపిస్తుంది అనమాట. సో కృష్ణుడు అవతరించినప్పుడు వేల మంది గోపికలు ఆయన చుట్టూ తిరిగారు. ఎందుకు అంటే భగవంతుడు వాళ్ళ ద్వారా సంతృప్తి పొందుతున్నారని కాదు, వాళ్ళ సంతృప్తి కోసం, అది ఆ గోపికల సంతృప్తి కోసం. కృష్ణుడికి తృప్తి చెందడం కోసం ఆయన ఇంకొక దాని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, బాహ్యంగా ఒక దాని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లనే ఇప్పుడు లక్ష్మీదేవి సేవ చేసినంత మాత్రాన నీకు తృప్తి లేకపోలేదు అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడికి లక్ష్మీదేవి సేవ చేస్తేనే తృప్తి ఉంటుంది, లేకపోతే ఉండదు అని కాదు. సో ఆ విధంగా లక్ష్మీదేవి ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటే, అంటే భగవంతుడి పాదాలకి నేను కూడా సేవ చేస్తున్నాను, ఆమె కూడా సేవ చేస్తుంది, నా భావం వేరు ఆమె భావం వేరు, అయినా సరే ఒకవేళ ఆమె అపార్థం చేసుకుంటే దానివల్ల నీకు ఎలాంటి హాని జరగదు. ఇంకొకటి, నాకేమైనా హాని జరిగితే దానివల్ల నా పక్షం వహించు అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట. నారాయణుని పాద పద్మ సంవాహనమునకు లక్ష్మీదేవి పెట్టింది పేరు. ఆదర్శనీయురాలైన పత్నిగా ఆమె నారాయణుని అన్ని అవసరములకు చక్కగా గాంచును. అతని పాద పద్మములను సేవించటయే గాక ఇలాంటి వ్యవహారములకు కూడా ఆమె చక్కగా నెరవేర్చును. అతని కొరకే రుచికర మగు ఆహార పదార్థములను తయారు చేయుట, అతడు భుజించినప్పుడు వీవిన వీయుట, ముఖముపై చందనము అలదుట, సయ్యను మరియు ఆసనములను చక్కగా ఏర్పాటు చేయుట వంటి పనులలో ఆమె నియుక్తురాలై ఉండును. ఈ విధముగా ఎల్లప్పుడూ ఆమె దేవదేవునితో సేవలో నెలకొని ఉండెను. అతనికి సంబంధించిన ఈ సేవలో ఇంకొక భక్తుడు చొరబడుటకు అవకాశమే లేదు. కనుక ఆ సేవలో తాను చొరబడుట అనేది లక్ష్మీదేవికి చికాకు కలిగించి ఆమె నిక్కమగా తన ఎడ పృథురాలు అగినట్లు చెయ్యినని పృథు మహారాజు భావించను. కానీ జగజ్జనని అగు లక్ష్మీదేవి పృథు మహారాజు అంటూ అల్పుడకు భక్తిని ఎడ ఎందులకై క్రోధము పూలును అట్లెన్నడును కాబోదు. ఆయనను స్వీయ రక్షణమునకై తన పక్షమున వహింపమని పృథువు భగవానుని వినిపించెను. పృథు మహారాజు సామాన్య మగ వైదిక కర్మములను మరియు కర్మకాండ అనుసరించి ఉన్న యజ్ఞములను చేయుటిలో నెలకొని ఉన్నను. పరమ కరుణామయుడును దయామయుడు అగు భగవానుడు అతనికి అత్యున్నత జీవ పూర్ణత్వ భక్తియుత సేవ నొసికి సిద్ధపడి ఉండెను. సో ఇంతకాలం ఆయన యజ్ఞాలు చేశారు కదండి, ఆ యజ్ఞాల యొక్క పర్పస్ ఏమిటి అని అంటే భావం ఈయనకి ఏదైనా కావచ్చు,
ఈయన ఈయన మనసులో ఈయన భగవంతుడికి సేవగానే చేశారు. అంటే భగవంతుడికి సేవగా ఏం చేశారు అంటే రాజ్యాన్ని సశ్యశ్యామలంగా ఉంచటం, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించటం. సో ఈ కర్మ ఏదైతే చేశారో ఇది కర్మకాండలాగానే అయిపోతుంది. అంటే చేసినటువంటి యొక్క యజ్ఞం యొక్క ఫలితం రాజ్యం యొక్క ప్రజల యొక్క ఉన్నతి కోసం ఉపయోగించబడుతుంది ఆ ఫలితం. అలాంటప్పుడు మనకి బాహ్యంగా చూడడానికి అది ఎలా ఉంటుంది అంటే కర్మకాండలానే ఉంటుంది. అయినా సరే మరి భగవంతుడు నీకేం కావాలో కోరుకో అని అంటే నాకు నీ సేవ కావాలి అని కోరుకున్నారు ఆయన. కాబట్టి భగవంతుడు తప్పకుండా భక్తుడు కోరినటువంటి కోరికలను తీర్చేస్తారు. ఇప్పుడు ప్రథమహారాజు కూడా సేవా భాగ్యాన్ని కలిగిస్తారు. అయితే మరి లక్ష్మీదేవి ఆల్రెడీ సేవలో నియుక్తమై ఉన్నారు, మరి నేను కూడా వచ్చి ఆ సేవ చేస్తే మరి ఆమెకి ఎక్కడ కోపం వస్తుందో, అంటే ఆమె నన్ను ఎలా చేస్తారో లేదో. యాక్చువల్గా అయితే ఆ సేవ నాకు వదిలిపోదు, అలా ఒకవేళ జరిగితే నువ్వు నా పక్షం వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రథమహారాజు ముందే చెప్తున్నారు. అది జరగదు, అయినా సరే ప్రథమహారాజు ముందు జాగ్రత్తగా స్వీయ రక్షణ కోసం భగవంతుడితో ఆ మాట అవుతున్నారు అన్నమాట. మనుజుడు ఉన్నత లోకములకు ఎగుటికై వైదిక అనుష్ఠానమును యజ్ఞములను నిర్వహించను, కానీ అటువంటి యజ్ఞముల ద్వారా ఎవడును భగవద్ధామమును కేగలేడు. కానీ పరమ కరుణామయుడకు భగవానుడు అల్పమగు సేవనైనను అంగీకరింపగలడు. కనుకనే మనుజుడు వర్ణాశ్రమ ధర్మం అనుసరించుట ద్వారా విష్ణువుని సంతృప్తి పరచవచ్చునని విష్ణు పురాణము తెలపబడినది. ఆ విధముగా భగవానుడు ప్రసన్నుడైనప్పుడు యజ్ఞ నిర్వాహకుడు భక్తి యోగ స్థాయికి ఉద్ధరింపబడును. కనుకనే తన అల్పమగు సేవను భగవానుడు లక్ష్మీదేవి యొక్క సేవకన్నలను ఘనమైనదిగా స్వీకరించునని పృథువు తలచును. ఏ మాత్రము కుదురు లేకుండా ఎల్లప్పుడూ రాకపోకలు కలది కనుక లక్ష్మీదేవి చంచల అని పిలవబడును. కనుక ఆమె కోపంతో వెళ్ళిపోయినను విష్ణువులకు ఎటువంటి హాని లేదని ఆత్మతృప్తుడైన కారణంలో ఆ దేవదేవుడు ఆమె సహాయం లేకుండానే సమస్తమును నిర్వహించుకొనగలడని పృథువు సూచించను. ఉదాహరణకు తన పాద పద్మములను సంవాహనము చేయుచూ చెంతనే కూర్చుని ఉన్న లక్ష్మీదేవి సహాయం లేకుండగానే గర్భోదక సాయి విష్ణువు తన నాభి కమలమును బ్రహ్మను సృజించను. సంతానము కావాలనుచో భర్త భార్య అందు బీజ ప్రదానము చేయగా కాలక్రమమున పుత్రోత్పత్తి జరుగును. కానీ బ్రహ్మదేవుని జనన విషయమున గర్భోదక సాయి విష్ణువు లక్ష్మీదేవి అందు బీజ ప్రదానం చేయలేదు. ఆత్మతృప్తుడైన ఆ దేవదేవుడు తన నాభి నుండి బ్రహ్మను సృజించను. కనుకనే తన ఎడ ఒకవేళ లక్ష్మీదేవి కినుక వహించను, తనకు గాని భగవంతుని గాని ఎట్టి హాని జరగదని పృథువు విశ్వాసంతో నుండెను. హరే కృష్ణ. సో ఇప్పుడు కర్మకాండ విభాగంలో చేయబడినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉంటాయో ఈ యజ్ఞాల వల్ల మనకు ముక్తి రాదు. సో యాక్చువల్గా ఏమిటి అని అంటే ఇప్పుడు యజ్ఞాలు చాలా మంది చేస్తారు భౌతిక లాభాల కోసం చేసేటువంటి యజ్ఞాలు అనమాట. కానీ ఈ యజ్ఞాలు చేయడం వల్ల వీళ్ళకి భగవద్ధామానికి చేరేటువంటి అర్హత వస్తుందా అంటే రాదు. కానీ దాన్ని అల్పమైనటువంటి సేవగా భగవంతుని మాత్రం తప్పకుండా భావిస్తారు. యజ్ఞాలు చేస్తే పూర్తి లాభం లేదు అని అంటే కాదు, లాభం ఉంటుంది. యజ్ఞాలు చేయకూడదని కాదు, యజ్ఞాలు చేయొచ్చు, కానీ ఆ యజ్ఞం యొక్క ఫలితము మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకువెళదు. కానీ ఆ ఫలితం మనకి ఎలా ఉంటుంది అని అంటే ఆ ఫలితం మనకి భగవంతుడి యొక్క మీద భక్తిని పెంచే విధంగా ఉంటుంది. అలాంటి యజ్ఞాలు చేయడం వల్ల కర్మకాండ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అన్ని కూడా వీటి వల్ల మనలో భక్తిభావం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భక్తిభావం పెరుగుతుందో ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత అయినా సరే కొంతకాలం తర్వాత అయినా సరే మనం భగవంతుడికి శుద్ధభక్తి చేసేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మనం శుద్ధభక్తిని చేస్తామో అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మకాండలో చేస్తున్నటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి స్లో స్లోగా మనకి చిన్నంగా శుద్ధభక్తి స్థాయికి తీసుకువెళ్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి చిన్న సేవను కూడా భగవంతుడు అంగీకరిస్తారు, భగవంతుడు స్వీకరిస్తారు, మనల్ని శుద్ధభక్తులు చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకే ఇంకొకటి లక్ష్మీదేవి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. లక్ష్మీదేవి చంచలమైంది, ఈ రోజు ఒక చోట ఉంటుంది రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది కదండి. సో అలాంటప్పుడు విష్ణు భగవానుడి దగ్గర రేపు లేకపోయినా కానీ విష్ణు భగవానుడు ఏమన్నా అసంతృప్తుడైతారా, అంటే లక్ష్మీదేవి మీద ఆధారపడి ఉన్నారా అంటే ఆధారపడి లేరు. సో లక్ష్మీదేవి మీద ఆధారపడి సుఖాన్ని పొందాల్సినటువంటి అవసరం విష్ణువుకి లేదు. దానికి రుజువు ఏమిటి అని అంటే మామూలుగా అయితే బ్రహ్మదేవుడు ఎలా పుట్టారు, లక్ష్మీదేవి మూలంతో పుట్టారా, అంటే విష్ణువు ద్వారా లక్ష్మీదేవి గర్భధారణ జరిగి
లక్ష్మీదేవి యొక్క గర్భం నుంచి బ్రహ్మదేవుడు ఏం జన్మించలేదు. అంటే అవసరమైతే సంసారోత్పత్తి కూడా ఆయన, సంతానోత్పత్తి కూడా ఆయన లక్ష్మీదేవి లేకుండానే చేయగలరు. అంటే బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు ఆయన, బ్రహ్మదేవుణ్ణి సృష్టించినటువంటి ఆయన ఏ భార్య సహాయము లేకుండానే, ఆయన అంటే భార్య మీద ఆధారపడాల్సినటువంటి అవసరమే లేదు అనడానికి అదొక ఉదాహరణ అన్నమాట. భజంత్యత త్వామత ఏవ సాధవో గుణ విభ్రమోదయం ృతే సతమన్యా భగవన్న విద్మహే శ్రీషుమత చదువు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 29. హరే కృష్ణ ప్రభుజీ. కేవలము భక్తి యుక్త సేవ ద్వారానే మనుజుడు భౌతిక అస్తిత్వము నందలి మాయ నుండి విముక్తుడు కాగలడు. కనుక నిత్యముక్తులగు సాధు పురుషులు నీ భక్తిని ఎల్లప్పుడూ స్వీకరింతురు. ఓ దేవ, ముక్త పురుషులు నీ పాద పద్మములను ఆశ్రయించుటకు నిరంతర నీ చరణానుస్మరణము తప్ప వేరొక కారణము లేదు. భాష చదవండి ప్రభుజీ. సో ఇక్కడ చెప్తున్నా చూడండి, భక్తి ద్వారా మాత్రమే భౌతిక అస్తిత్వము అంటే ఏంటంటే మాయ నుంచి ముక్తి అవ్వగలుగుతారు. అంటే మనం ఇప్పుడు మనం మాయ ప్రభావంలో ఉన్నాం కదండి. సో ఈ మాయ ప్రభావం నుంచి మనం విడిపడిపోవాలి, మనం మాయ ప్రభావం నుంచి బయటికి రావాలి అని అంటే ఒకటే మార్గం ఏమిటి అంటే భక్తి అన్నమాట. సో అందుకనే సాధు పురుషులు కూడా ఎప్పుడు కూడా నీ భక్తిని స్వీకరిస్తారు. ఎప్పుడైతే మనం భక్తిని వదిలేస్తామో అప్పుడు మనకి మాయ అటాక్ చేస్తుంది అన్నమాట మనల్ని. కాబట్టి నీ భక్తి చేయటం తప్ప వేరే మార్గం లేదు అని అంటున్నారు ఈ మాయ నుంచి తప్పించుకోవడానికి. భాష్యము, కామ్య కర్మతులు సాధారణంగా దేహపరమగు సౌఖ్యముల కొరకే కామ్య కర్మల యందు నియుక్తులగుదురు. కానీ జ్ఞానులు భౌతిక సౌఖ్యముల అన్వేషణలో విసుగు చెంది ఉండి ఆత్మస్వరూపులైన తమకు ఈ భౌతిక జగత్తుతో ఎట్టి పని లేదని తలతురు. భగవద్గీతలో తెలుపబడినట్లు అంటే బహునాం జన్మ నామంతే, నిజముగా జ్ఞానములో పండినట్టు జ్ఞానులు ఆత్మానుభవము బిమ్మట శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శరణ పొందవలసి ఉన్నది. మనుజుడు భక్తి యొక్క స్థితికి రానిదే ఆత్మానుభూతి పూర్ణం కాబోదు. కనుకనే ఆత్మరాములైన వారు సమస్త గుణ సంపర్కము నుండి విడిబడి ఉండుదురని శ్రీమద్ భాగవతమున తెలుపబడినది. మనుజుడు ప్రకృతి గుణములచే ముఖ్యంగా రజస్తమో గుణములచే ప్రభావితుడై ఉన్నంత వరకు పరమలోభి మరియు అతి కాముకుడై ఉండి రేయింభవళ్లు పనిచేయుచు కష్టతరమగు పనులలో నెలకొని ఉండును. అట్టి మితి అహంకారము జీవుని నిరంతరము ఒక దేహం నుండి మరొక దేహమునకు గొనిపోవును. అయినను ఏ దేహమునందును విశ్రాంతి లభించుదు. జ్ఞాని ఈ విషయము తెలియండును. కనుక కర్మను విరమించి కర్మ సన్యాసమును చేపట్టును. సో ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకి జ్ఞానం లోపించటం వల్ల మనం ఏం చేస్తుంటామండి అంటే బిజీగా ఉండిపోతాం. ఎంత బిజీగా అంటే భౌతిక కర్మంలో ఎంత బిజీగా ఉండిపోతామంటే కనీసంగా మనము మన పిల్లలతో కూడా మనం మాట్లాడేటువంటి సమయం లేనంత బిజీగా ఉండిపోతాం కదండి. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంది అని అంటే ప్రభుపాల వారు ఇంకొక సందర్భంలో ఎలా చెప్తారంటే భగవద్గీత భాష్యంలో వస్తుంది. సో ఏమని చెప్తారంటే ఒక గాడిదకి ఎక్కడికి పోయినా గడ్డి దొరుకుతుంది భూమి మీద, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా చాకరీ చేస్తుంది. అది ఎందుకు అంటే ఆ గడ్డి కోసం. అంటే మనకి ఏదైతే మనకి లభిస్తుందో సునాయాసంగా దాన్ని పొందడం కోసం రేత్రింబవళ్ళు కష్టపడతాం మనం. అంత కష్టం అవసరం లేదు, అంత కష్టం పడకపోయినా కానీ మనకి అదంతా లభించగలదు. కానీ మనం మనకు అవసరానికి మించి కూడా సంపాదించాలి అని మనం ఆ ప్రయత్నాలని చేస్తుంటాం అన్నమాట. సో ఇలా నియుక్తులైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటారు, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతారు, ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతారు.
వాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మిక లోకానికి రారు. ఆధ్యాత్మిక లోకానికి వచ్చేటువంటి అర్హత అనేది కూడా వాళ్ళు సాధించలేరు అన్నమాట. అందుకే మనకి కొంత సమయాన్నైనా కానీ మనం భౌతిక విషయాల నుంచి పక్కకు వచ్చి తీసుకొచ్చి ఆధ్యాత్మిక విషయాల మీద ఉంచాలి. రోజంతా భౌతికంగానే ఉండడం అనేటువంటిది అది మంచి పని కాదు. సో మన సమయం కొంతవరకైనా సరే ఆధ్యాత్మిక విషయాల పట్ల నియుక్తం చేయాలి. అప్పుడు కరెక్ట్ దారిలో మనం వెళ్తున్నట్లు. ఎప్పుడైతే నువ్వు రోజులో కొంత సమయం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉంచావనుకోండి, అప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆధ్యాత్మిక సమయం ఎక్కువ అవుతుంది, భౌతిక సమయం తక్కువ అయిపోతూ ఉంటుంది. మన లైఫ్లో ఏ కర్మ చేసినా కానీ ఆధ్యాత్మికంగానే ఉంటుంది. సో ఆ విధంగా మనం కొంచెం 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 కొంచెంగా ఉద్ధరింపబడాలి. అంతే తప్ప లేదు నేను భౌతికంగానే ఉంటాను ఎందుకంటే నేను ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో ఆశించాలి అనుకుంటే ఈ భౌతికంగా సంపాదించింది ఏది కూడా మనకి శాశ్వతమైనటువంటి ఆస్తి కాదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి మాత్రమే శాశ్వతమైన ఆస్తి. ఎందుకంటే అది మాత్రమే మనకి శరీరం తర్వాత కూడా వస్తుంది మనతో పాటు. శరీరంతో పాటు అంతమైపోయేటువంటిది ఈ మనం బిజీగా ఉండి సాధించినటువంటి భౌతిక సంపత్తి మొత్తం కూడా. కాబట్టి అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనం ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండిపోతాం. అందుకని ఇది తెలుసుకుంటారు కాబట్టి జ్ఞానులు కర్మ సన్యాసం తీసుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఈ కర్మలు చేస్తే ఏమీ రాదు, అందుకని ఈ కర్మల్ని వదిలేద్దాము అని అనుకుంటారు. కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది లేకపోతే పాపం వస్తుంది, ఈ పాపం వద్దు ఈ పుణ్యము వద్దు, ఈ రెండు మనల్ని ఇక్కడ బంధిస్తాయి కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను, కర్మ సన్యాసం తీసుకుంటాను. కానీ కర్మ సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి కర్మలు చేయకుండా ఉంటున్నారా అంటే వాడికి తెలియకుండా కూడా కర్మలు చేస్తారు. గాలిలో రోడ్డు మీద నడుస్తూ కూడా ఏవో తప్పులు చేస్తాడు, ఎక్కడో కూర్చుంటాడు. కర్మ సన్యాసం తీసుకున్న వ్యక్తి కూడా తినాలి కదా, కర్మ సన్యాసి వ్యక్తి కూడా తినాలి. మరి తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? భిక్షాటం చేయాలి. భిక్షాటం చేస్తే ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక గృహస్థు దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకొని తినాలి. మరి వాడి దగ్గర తీసుకొని తిన్నప్పుడు వాడి కర్మలు కూడా వచ్చేస్తాయి. అంటే కర్మ సన్యాసం అంటే భౌతికంగా మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి భాగాలతోటి మనం ఏ కర్మ చేయకుండా ఉన్నంత మాత్రాన కర్మ సన్యాసం తీసుకున్నట్లు కాదు. సో తినడం కోసం మనం ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరైనా సరే అడుక్కొని తిన్నా కానీ ఆ వ్యక్తి ఎవరైతే మనకు దానం చేస్తారో ఆ వ్యక్తి యొక్క కర్మలన్నీ మనకు వచ్చేస్తాయి. ఇంకా నడుస్తూ ఉంటే ఏవో చీమలో దోమలో చచ్చిపోతాయి, ఆ కర్మ కూడా మనకు వస్తుంది. కర్మ సన్యాసం చేసినటువంటి వ్యక్తి కూడా కర్మలు చేయకుండా ఉన్నాడు అని అంటే వాడికి పాపాలు రాలేదు, పుణ్యాలు రాలేదు అని అంటే తప్పది. వాడికి కూడా పుణ్యాలు పాపాలు వస్తాయి, అది వాడికి తెలియకుండా వస్తాయి. కాబట్టి ఈ జ్ఞానులు ఇలా కర్మలు చేయటం వల్లనే వస్తాయి అని అనుకోని కర్మలు చేయకుండా ఉంటారు, అది కూడా కాదు. కాకపోతే మరి అలా పాపము పుణ్యము ఏమీ రాకుండా మరి కర్మ సన్యాసము చేయకుండా కర్మల్లోనూ ఉంటూ కూడా మనకు అవన్నీ రాకుండా ఎలా ఉండాలి అని అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. సో యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే మనకి అది ఫలాలు మనకు అంటాం. అంటే ప్రభువు సేవలో ఉపయోగించాలి, అది భగవత్ప్రీతి అర్థం చేయాలి, భగవత్ప్రీతి అర్థం చేయాలి, భగవత్ భక్తి భావనలో కర్మలు చేయాలి. అప్పుడు అది కర్మ సన్యాసం చేసినటువంటి వాడి కంటే కూడా ఎక్కువ లాభం ఉంటుంది. కర్మ సన్యాసం చేసినటువంటి వాడు కూడా కర్మ ఫలాలను అనుభవిస్తాడు, కానీ యుక్త వైరాగ్యంలో ఉన్నటువంటి వాడు భగవత్ భక్తి భావనలో కర్మలు చేసేటువంటి వాడికి మాత్రం ఈ కర్మ ఫలాలు. అయినను నిజమునకు అది కూడా సంతోష స్థితి కాదు. ఆత్మానుభూతి పిమ్మట జ్ఞాని యొక్క భౌతిక జ్ఞానము అతనిని కృష్ణ పాద పద్మాశ్రయము వైపునకు నడిపించును. అప్పుడు అతడు ఆ పాద పద్మములనే నిరంతరము తలయిపోయిచు తృప్తి చెందును. కనుకనే భక్తి యోగమును చేపట్టడి ముక్త పురుషులు జీవిత చరమ లక్ష్యమును సాధించినట్లే అని పృథువు ద్రోపరచను. ఒకవేళ మోక్షమే చరణమైనదైనచో ముక్త పురుషుడు భక్తి యోగమును చేపట్టడి ప్రశ్నయే లేదు. అనగా ఆత్మానుభూతి వలన కలిగడి దివ్యానందము, అంటే ఆత్మానందము శ్రీకృష్ణుని పాద పద్మసేవ వలన లభించడి ఆనందము ముందు అతి తుచ్చముగా ఉండును. కనుకనే తాను కేవలము నిరంతరము భగవన్న మహిమలను విడిచు ఆ విధముగా భగవత్ చరణ విందములపై మనస్సును సంలగ్నము కావింతుందని పృథు మహారాజు నిశ్చయించెను. అది అత్యున్నతమగు జీవన పూర్ణత్వము. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు ముక్తి అనేటువంటి దానికి ఇప్పుడు నిరాకారవాదులు అనుకునే ముక్తి ఎలా ఉంటుంది అని అంటే, మామూలుగా మనం భక్తి చేద్దాము,
భక్తి చేస్తే మనం ముక్తి సాధిస్తాము. అప్పుడు శరీరంలో ఉన్నంత కాలం భక్తి చేస్తాము, శరీరం వదిలేసిన తర్వాత ముక్త స్థాయికి వెళ్ళిపోతాము. ముక్త స్థాయికి వెళ్ళిపోయాము అంటే భగవంతుడిలో ఐక్యమైపోతాము. భగవంతుడిలో ఐక్యమైపోయాము అని అంటే ఇక భక్తి చేయవసరం లేదు. అంటే ముక్త స్థాయి అంటే భక్తిని ఆపే స్థాయి అని అర్థం వాళ్ళది. కానీ నిజమైనటువంటి భక్తుడు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ నిజమైనటువంటి భక్తుడు ముక్త స్థితికి వెళ్ళిన తర్వాత కూడా, ముక్తుడైన తర్వాత కూడా భక్తి కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాడు. అంటే భక్తుడికి ఒకవేళ భక్తి చేయలేనటువంటి పరిస్థితి కనుక ముక్త స్థితిలో ఉంటే, అలాంటి ముక్త స్థితి కూడా ఆ భక్తుడికి నరకం లాంటిది అన్నమాట. అంటే భక్తి చేయలేనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది నరకంతో సమానం. ఒకవేళ ముక్తి వల్ల మనం భక్తి చేయలేకపోతే అలాంటి ముక్తి కూడా మనకు నరకమే అని భక్తుడు అనుకుంటాడు. అందుకనే ఇక్కడ ప్రథమహారాజు నాకు ముక్తి ద్వారా అయినా సరే, లేకపోతే ఇక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, నాకు నీ సేవ చేసేటువంటి అవకాశం కావాలి అని అంటున్నాడు. అంటే భక్తుడికి తెలుసు ముక్తి తర్వాత కూడా భక్తియుత సేవలు కంటిన్యూ అవుతాయి అని. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామో ఆధ్యాత్మిక కర్మలు, ఆ ఆధ్యాత్మిక కర్మలు ముక్తి తర్వాత కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఈ విషయం తెలియదు వీళ్ళకి. ఏంటంటే భక్తి ఎండ్ అంటే ముక్తి స్టార్ట్ అనుకుంటారు. సో భక్తి అంతం అవ్వదు ముక్తి తర్వాత. ముక్తి తర్వాత ఒకవేళ భక్తి అంతం అవుతే అలాంటి ముక్తి ముక్తే కాదు. మన్యే గిరంతే జగతాం విమోహిని, వరం వృణీష్యేతి భజంతమాత్తయాత్. కథం పునః కర్మ కరోతి మోహితాం. హే ప్రభు, నీ విశుద్ధ భక్తునితో నీవు పలికినది నిక్కముగా మోహకరమైనది. వేదముల యందు నీవు చూపినటువంటి ఎరలు విశుద్ధ భక్తులకు ఏమాత్రము తగనవి. వేదముల మధురమగు వచనములచే బంధితులైనటువంటి జనసామాన్యము కర్మఫలములచే విమోహితులై మరల మరల కామ్య కర్మలలో నియుక్తులగుదురు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వేదాలలో కూడా ఉన్నాయి ఇలాంటి యజ్ఞం చేయాలి, అలాంటి యజ్ఞం చేయాలి, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఈ కర్మ చేస్తే మంచిది, ఆ కర్మ చేస్తే మంచిది. ఇవన్నీ కూడా కర్మకాండ, ఇవన్నీ కూడా మధురమైనటువంటి వాక్కులు, వేదాలలో పలికినటువంటి మధురమైనటువంటి వాక్కులు. ఎందుకు మధురమైనవి అని అంటే మనం ఈ భౌతిక జీవితంలో ఉన్నాం కాబట్టి అలాంటి వాక్కులకి ఆకర్షితులం అవుతాం. మీరు ఈ యజ్ఞం చేయండి, మీరు వచ్చే సంవత్సరం కల్లా ఒక బిల్డింగ్ కడతారు అనండి, అందరూ ఆ యజ్ఞం చేసేస్తారు. లేదంటే మీరు ఒక ఈ పని చేయండి, ఈ కర్మ చేయండి, మీరు వెళ్ళి ఒక రావి చెట్టుకి పెళ్లి చేయండి మీ అబ్బాయికి ఇచ్చి అనంటే, అలా చేస్తే మీ అబ్బాయికి మంచి భార్య వస్తుంది అని అన్నారనుకోండి, తీసుకెళ్లి రావి చెట్టుకి పెళ్లి చేసేస్తారు. ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడినటువంటి మధురమైనటువంటి వాక్కులు. ఈ మధుర వాక్కులకి కనుక ఆకర్షితులైపోతే, అంటే ఆకర్షించేటువంటి వాక్కులు అన్నమాట, వీటికే మనం అందరం ఆకర్షితులు అవుతున్నాం. వీటికి ఆకర్షితులం అయిపోతే ఏం జరుగుతుందంట, మనం ఎప్పటికీ కూడా ముక్తిని సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ భౌతిక లోకంలోనే మళ్ళీ 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 జన్మించి ఇలాంటి కామ్యకర్మలే చేస్తూ ఇరుక్కుపోతాం ఇక్కడే. భక్తుడికి ఇవన్నీ అవసరం లేదు. భక్తుడు భగవంతుణ్ణి మాత్రమే ధ్యానం చేస్తాడు, భగవంతుడికి మాత్రమే భక్తి చేస్తాడు, ఇలాంటి కామ్యకర్మలు చేయడు. ఇలాంటి కామ్యకర్మలు చేస్తే ఇక్కడ ఇరుక్కుపోతాడు, భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్తాడు. వేదముల యందలి కామ్యకర్మలకే అనగా కర్మకాండ జ్ఞానకాండకే అమితముగా అనురక్తులైన వారు నిక్కముగా నాశనము చెందినట్టు వారే అని గౌడీయ సాంప్రదాయంలోని ఆచార్యులైనటువంటి శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు పలికారు. వేదములలో కర్మకాండ జ్ఞానకాండ ఉపాసకాండ అనే మూడు విభాగములు కలవు. కర్మకాండ జ్ఞానకాండ ఎందు నియుక్తులైన వారు నశించినట్టు వారే అని పలుకుటలో భావము ఈ భౌతిక దేహములతో చిక్కుబడి ప్రతి ఒక్కడు నశించినట్టు వారు అని తెలుపుటయే. ఆ శరీరము దేవతా శరీరమే కావచ్చును, రాజు శరీరమే కావచ్చును, నీచ జంతువుదే కావచ్చును, లేదా మరింకేదో కావచ్చును, ప్రకృతి యొక్క త్రివిధ తాపములనన్నింటినీ సమానముగా ఉన్నవి. స్వీయ ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకున్నట్టుకు చేసే జ్ఞానాభ్యాసము కూడా కొంతవరకు వృధాకాల వ్యయమే. జీవుడు శ్రీకృష్ణ భగవాను నిత్య అంశము కనుక భక్తియుత సేవలో నెలకొనుట అతని యొక్క తక్షణ కర్తవ్యము. కనుక భౌతిక వరదానము అనేది ఎర మనుజుని ఈ భౌతిక జగత్తులో బంధించినట్టు మరి ఒక బోను వంటిదని మృద మహారాజు పలికారు.
అనగా భౌతిక సౌఖ్యముల రూపమున భగవానుడు వసిగడిది నిక్కముగా విమోహ కారణమే అని అతడు నిర్మోహమాటముగా పలికను. విశుద్ధ భక్తుడు భుక్తి లేదా ముక్తి అందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండడు. ప్రథమ మహారాజు చెప్పినటువంటి మాటలు అనమాట. ఎవరైతే కామ్యకర్మలు చేస్తారో, ఎవరైతే యజ్ఞాలు జ్ఞానకాండకి పరిమితం అవుతారో లేదా కర్మకాండకి పరిమితం అయిపోతారో వాళ్ళందరూ కూడా పతనం చెందుతారు, వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు అనేటువంటి విషయం నరోత్తమ దాస్ ఠాకూర్లు చెప్పారు, గొప్ప వైష్ణవుడు. కాబట్టి భౌతిక లాభం కోసం చేసేటువంటి దేవతార్చన ఏదైతే ఉందో దానిని ఉపాసకాండ అంటారు. అంటే జ్ఞానకాండ అంటే తాత్విక పరిశోధన, కామ్యకర్మలు చేయడం అంటే లాభాల కోసం చేసేటువంటి కామ్యకర్మలు, ఇవన్నీ కూడా మనల్ని ఈ భౌతిక లోకంలో బంధిస్తాయి. భౌతిక లోకంలో బంధించడం అంటేనే మనం నాశనం అయిపోయినట్లు దాని మీనింగ్. ఎందుకంటే భౌతిక లోకంలో ఏ విధంగా బంధింపబడతాము అని అంటే మళ్ళీ మనిషిగా అయినా జన్మ తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ దేవతగా అయినా జన్మ తీసుకోవచ్చు, లేకపోతే ఒక రాజుగా అయినా జన్మ తీసుకోవచ్చు, లేదు అని అంటే ఒక జంతువుగా అయినా జన్మ తీసుకోవచ్చు. ఏ విధంగా జన్మ తీసుకున్నా నువ్వు దేవతే కావచ్చు, రాజే కావచ్చు, మనిషే కావచ్చు, జంతువే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ త్రివిధ తాపాలు అనేవి తప్పవు, జన్మ మృత్యు జలవ్యాధి అనేది తప్పదు. కాబట్టి వీటిని అన్నిటినీ తప్పించుకొని బయటికి వెళ్ళాలి అని అంటే ఈ మధుర వాక్కులకి మనము ఆకర్షితులం కాకుండా భక్తి యోగంలో కనుక మనం ఉండగలిగితే అప్పుడు మనం ఈ వీటన్నిటి నుంచి మనం బయటపడినట్టు అవుతాం. హరే కృష్ణ ప్రభుజీ, అలాంటప్పుడు వేదాల్లో అవన్నీ అసలు ఎందుకు చెప్పినట్టు ప్రభుజీ? మరి చేయడం వల్ల ఫలితం లేదు అనే అది కనుక చెప్పకపోతే కనీసంగా మనం యజ్ఞం అనేటువంటిది కూడా స్టార్ట్ చేయాలి. కనీసంగా ఆ యజ్ఞం అనేటువంటి వంకతో అయినా భగవంతుడి నామాన్ని తీస్తాం. ప్రభుజీ కొంచెం యజ్ఞాలు చేయటం వల్ల కొద్ది గొప్ప భగవంతుని సమీపిస్తామని చెప్పారు కదా, చెప్పారు కదా యజ్ఞం చేస్తే, మీరు కర్మకాండలో యజ్ఞం చేస్తే కర్మకాండ ఫలితాలు వస్తాయి, ప్లస్ స్లో స్లోగా నువ్వు శుద్ధ భక్తి చేసేటువంటి స్థాయికి వెళ్తావు. అది టైం పడుతుంది చాలా, యజ్ఞిస్తున్నారు నిన్ను అలాంటి యజ్ఞాలు చేసి. ఓకే ప్రభుజీ, భౌతిక సౌఖ్యములు తమను సుఖభాగులను చేయజాలమని ఎరుగునట్టి ప్రారంభ దశలోని భక్తులకు భగవానుడు కొన్ని మార్లు వరములను మోసుకుచుండును. శ్రద్ధావంతుడైనను తగినంత జ్ఞానము లేనట్టి భక్తుడు భగవాను ఏదేని భౌతిక లాభము కోరిను సర్వజ్ఞుడు ఆ దేవదేవుడు సాధారణముగా భౌతిక వరధానములను ఇవ్వడని, పైగా ఆ భక్తుడు అనుభవించినట్టు సౌఖ్యములను కూడా తీసివేసుకున్నడని, అంతటా భక్తుడు భగవానుడికే సంపూర్ణ శరణాగతుడగునని చైతన్య చరితామృతము తెలపబడినది. అనగా భౌతిక లాభముల రూపమున లభించిన వరములు భక్తుడికి ఎన్నడను మంగళకరములు కావు, యజ్ఞాచరణం వలన స్వర్గప్రాప్తి కలుగునని తెలిపిడి వేద వచనములు కేవలం విమోహకరమైనవి మాత్రమే. కనుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంతి ప్రవధంత్య విపశ్చిత అని పలికను. వేదముల యొక్క పుష్పిత వాక్కులచే ఆకర్షితులైనటువంటి అల్పజ్ఞులు భౌతికంగా లాభమును బడయుటకై కామ్యకర్మలలో నియుక్తులగుదురు. ఆ విధముగా జన్మ జన్మాంతరములు వారు వివిధ దేహములలో కష్టములతో తిరుగాడుచుందురు. భగవంతుడు ఎవరికి వరాలు ఇస్తారు అనేటువంటిది ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. మనకు ఒకవేళ ఏదైనా వరం ఇచ్చారనుకోండి, మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలిగితే అలాంటి వరాలు ఇస్తారు. ఒకవేళ మనకు అన్నీ ఉన్నాయి, భౌతికంగా సుఖంగా ఉండగలం, కానీ ఇంకా మనం భక్తి చేసి ఆ భక్తి యొక్క ధ్యేయం ఏమిటి అని అంటే ఇంకా రెండు మేడలు కట్టాలి, ఇంకా రెండు కార్లు కొనాలి, ఇంకా రెండు ఊర్లు కొనాలి అనేటువంటి ఒక భావనలో కనుక మనం భగవంతుడికి లంచంగా భక్తి అనేది చేస్తే మన దగ్గర ఉన్నవి కూడా తీసేసుకుంటారు భగవంతుడు. ఎందుకంటే వీడికి ఇస్తే వీడికి ఉన్నదాంతో తృప్తి పట్టలేదు, ఉన్నదాంతో తృప్తి పడకుండా ఉన్నదాంతోటైనా కానీ భగవంతుడికి భక్తియుత సేవ చేయకుండా వీడు ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి అనేటువంటి ఆశతో చేస్తున్నాడు ఇంకా. అయితే ఇంకా ఇచ్చాననుకో నేను, అప్పుడైనా వీడు నా దగ్గరకు వస్తాడా? రాడు. అక్కడతో ఆగకుండా ఇంకా కావాలంటాడు. ఇప్పుడు రెండుళ్ళు కొంటే తర్వాత నాలుగుళ్ళు కొనాలనేటువంటి భావనలో మళ్ళీ భక్తి చేస్తాడు. అందుకనే అలా భక్తి చేసేటువంటి భౌతిక సుఖాల కోసం ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనేటువంటి కోరికలతోటి భక్తి కనుక చేస్తే అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు కూడా లాగేసుకుంటాడు భగవంతుడు. ఎప్పుడైతే అవి తీసేస్తాడో అప్పుడు భగవంతుడి దగ్గరికి శుద్ధ భక్తుడిగా రాగలుగుతాడు, అప్పుడు మనసు మారుతుంది. ఈ భౌతికమైనటువంటి విషయాలు నాకు సుఖాన్ని ఇవ్వు, వీటిని పొందినా కానీ నేను బాధలనే పడతాను, కనీసంగా నేను భగవద్భక్తి కావాలి అనేటువంటి రియలైజేషన్ వచ్చే విధంగా భగవంతుడు నీకు ఆ ఏర్పాట్లు చేస్తాడు. సో ఆ విషయం చెప్తున్నారండి.
ఓకే అండి. సో ఇంత తర్వాత ఆపుదాము, మళ్ళీ రేపు చదువుదాం అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, కామేశ్వర మాతాజీ ఒకసారి మీరు సమరైజ్ చేయండి ఎవరికి ప్రశ్నలు లేకపోతే. కామేశ్వరి మాతాజీ రానట్టున్నారు ప్రభుజీ. లేరా, డ్రాప్ అయిపోయారు. ఓకే మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి. హరే కృష్ణ.